నమస్కారం. నా పేరు కేలత. నేను డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల చిచ్చర్లనందు కాంట్రాక్ట్ వృక్షశాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం అకిరాంతస్ కాండంలో జరిగే అసంగత ద్వితీయాభివృద్ధి. అకిరాంతస్ ఆస్పెరా, ఇది అమరాంతేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. అకిరాంతస్ ఆస్పెరా సాధారణ నామం ఉత్తరేని. ఇది వన్యంగా పెరిగేటువంటి బహువార్షిక గుల్మంగా పెరుగుతూ ఉంటుంది. కాండాన్ని మనం గమనించినప్పుడు వాయుగతంగా నిటారుగా పెరుగుతుంది. కాండం నలుపలకలను కలిగి ఉండడం జరుగుతుంది. కేశయుతం మరియు శాఖాయుతంగా ఉంటుంది. సన్నని నూగు లాంటి కేశం అనేటువంటివి, కేశాలు అనేటువంటివి కాండం పైన కప్పబడి ఉంటాయి. ఈ యొక్క మొక్కలో అసంగత ద్వితీయాభివృద్ధి అనేటువంటిది ప్రసరణ స్తంభ బాహ్య విభాజ్య కణావళి, అంటే పరిచక్ర కణాల నుండి చాపం వంటి విభాజ్య కణావళి, అంటే ప్రసరణ స్తంభానికి వెలుపల ఉన్నటువంటి కణజాలాల నుండి విభాజ్య కణావళి ఏర్పడడం వల్ల, దాని యొక్క అసంగత చర్య వలన అసంగత ద్వితీయాభివృద్ధి అనేటువంటిది మనం గమనిస్తాము. ఈరోజు పాఠ్యాంశంలో ఈ యొక్క అకిరాంతస్ ఆస్పెరా ఉత్తరేని మొక్క యొక్క కాండం అంతర్నిర్మాణ సంబంధ లక్షణాల గురించి, మరియు ఈ యొక్క మొక్కల ద్వితీయ వృద్ధి మరియు అసంగత ద్వితీయాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. లేత కాండం అంతర్నిర్మాణాన్ని కానీ అడ్డుకోతని కానీ మనం పరిశీలించినప్పుడు, కాండం అడ్డుకోతలో ఇది ఎత్తుపల్లాలను కలిగి ఉంటుంది. ఈ ఎత్తుపల్లాలను కలిగి ఉండడం వల్ల కాండం గుప్పులను గాడులను కనబరుస్తూ ఉంటుంది. కాండంలో మనకి మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి బాహ్య చర్మం, వల్కలం, ప్రసరణ స్తంభం. కాండం అనేటువంటిది బాహ్య చర్మం, వల్కలం, ప్రసరణ స్తంభం అనేటువంటి స్పష్టమైన విభేదనాన్ని చూపుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కాండం అడ్డుకోత అనేటువంటిది అకిరాంతస్ ఆస్పెరా యొక్క కాండం అడ్డుకోత. కాండం అనేటువంటిది గుప్పులను గాడులను కలిగి ఉండడం వల్ల ఎత్తుపల్లాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ వల్కలము మరియు ప్రసరణ స్తంభం అనే భాగాలు ఉంటాయి. ముందుగా బాహ్య చర్మం గురించి తెలుసుకుందాం. కాండం అడ్డుకోతలో వెలుపలి వైపుకు విస్తరించున్నటువంటి పొరనే బాహ్య చర్మం అంటాము. ఈ బాహ్య చర్మం అనేటువంటిది ఒకే కణ మందంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కణాలు అనేటువంటివి ఎలాంటి కణాంతర అవకాశాలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి. బాహ్య చర్మ కణాల మీద అక్కడక్కడ ఏకకణ నిర్మితమైనటువంటి కేశాలు అనేటువంటివి అమరి ఉంటాయి. ఈ యొక్క కాండం అనేటువంటిది బాహ్య చర్మ పొర అనేటువంటిది వెలుపలి వైపున మందమైన అవభాసని పొరచేత కప్పబడి ఉంటుంది. బాహ్య చర్మం ఏకకణ నిర్మితం, పరిధి భాగంలో ఉండడం జరుగుతుంది. బాహ్యచర్మ కణాల నుండి ఏకకణ నిర్మితమైనటువంటి కేశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అవభాసని పొరచేత కప్పబడి ఉంటుంది. ఇది బాహ్య చర్మం గురించి. ఇప్పుడు వల్కలం గురించి తెలుసుకుందాం. బాహ్యచర్మం క్రింద విస్తరించినటువంటి కాండ భాగమునే మనము వల్కలము అంటాము. ఈ యొక్క కాండము మనం ముందుగానే తెలుసుకున్నాం, ఇది గుప్పులను గాడులను కలిగి ఉంటుందని. గుప్పుల క్రింది భాగంలో సూనకూల కణజాలంతోనూ మరియు గాడుల క్రింది భాగంలో హరిత మృదు కణజాలంను కలిగి ఉంటుంది. అనగా వల్కలం అనేటువంటిది గొప్పుల క్రింది భాగంలో స్థూలకోణ కణజాలంతో నిర్మితమై ఉంటుంది. అదే గాడుల క్రింది భాగంలో ఈ వల్కలం అనేటువంటిది హరిత మృదు కణజాలంతో నిర్మితమై ఉంటుంది. మనం ముందుగానే తెలుసుకున్నాం, హరిత మృదు కణజాలం అంటే ఏ మృదుకణ కణజాలాలు అయితే హరిత రేణువులను కలిగి ఉంటాయో వాటిని మనము హరిత మృదు కణజాలం అంటాం. స్థూలకోణ కణజాలం అనేటువంటిది యాంత్రిక శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వల్కల భాగం అనేటువంటిది గొప్పుల క్రింద స్థూలకోణ కణజాలంతోనూ, గాడుల క్రింది భాగంలో హరిత మృదు కణజాలంతో నిర్మితమై ఉండడం మనం గమనించవచ్చు. వల్కలంలో ఉన్నటువంటి చివరి పొరనే అంతశ్చర్మం అని మనం చెప్తాం. ఈ అంతశ్చర్మం అనేటువంటిది నిర్దిష్టంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వల్కలం గురించి. నెక్స్ట్ ప్రసరణ స్తంభం అంటే ఏంటో చూద్దాం. కాండం మధ్య భాగంలో విస్తరించినటువంటి భాగాన్ని
ప్రసరణ స్తంభము అంటాము. ప్రసరణ స్తంభంలో మనకి మూడు భాగాలు అనేటువంటివి కనిపిస్తాయి. అవి పరిచక్రము, నాలికాపుంజాలు, దవ్వ. ముందుగా పరిచక్రం గురించి తెలుసుకుందాం. పరిచక్రం అనేటువంటిది నిర్దిష్టంగా ఉంటుంది. కణాలు అనేక కణాల మందంతో ఈ పరిచక్రం అనేటువంటిది విస్తరించి ఉంటుంది. ఈ పరిచక్రం అనేటువంటిది ప్రసరణ స్తంభంలో వెలుపలి వైపు విస్తరించినటువంటి పొర. ప్రసరణ స్తంభంలో వెలుపలి పొరని మనము పరిచక్రం అంటాము. ఈ పరిచక్రం నిర్దిష్టంగా అనేక కణాల మందంలో విస్తరించి ఉంటుంది. పరిచక్రంలో ఉన్నటువంటి కణాలు మృదు కణజాల నిర్మితాలు, కాకపోతే వెలుపలి వైపున దృఢ కణజాల సమూహాలు లేదా చాపం వంటి దృఢ కణజాల పీలికలు అనేటువంటివి పరిచక్రంలో విస్తరించి ఉంటాయి. ఇవి పరిచక్రం గురించి. ఇప్పుడు నాలికాపుంజాలను గురించి తెలుసుకుందాం. ప్రసరణ స్తంభంలో పరిచక్రం క్రింది భాగంలో దవ్వ చుట్టూ అనేక నాలికాపుంజాలు అనేటువంటివి విస్తరించి ఉంటాయి. ఇందులో దవ్వ భాగంలో రెండు నాలికాపుంజాలు ఒకదానికొకటి అభిముఖంగా విస్తరించి ఉంటాయి. ఈ దవ్వ నాలికాపుంజాలను కలిగి ఉండడం అఖిరంత శాస్త్ర యొక్క ముఖ్య లక్షణం. ఇందులో వెలుపలి వైపున నాలికాపుంజాలన్నీ దవ్వ చుట్టూ ఒక వలయంలో అమరి ఉంటాయి. ప్రతి నాలికాపుంజం కూడా సంయుక్తం, సహపార్శ్వం, వివృతం మరియు అంతర ప్రథమధారకం. సహపార్శ్వ నాలికాపుంజాలంటే నాలికాపుంజాలలో దారువు మరియు పోషక కణజాలము ఒకే వ్యాసార్థ రేఖ పైన ఒకదాని ప్రక్కన ఒకటి అమరి ఉంటే వాటిని మనము సహపార్శ్వ నాలికాపుంజాలు అంటాం. దారువుని మరియు పోషక కణజాలాన్ని వేరు చేస్తూ విభాజ్య కణావళి కనుక నాలికాపుంజాలలో మనం గమనిస్తే అటువంటి నాలికాపుంజాలను వివృత నాలికాపుంజాలు అంటాము. మరియు అంతర ప్రథమ దారుకం అంటే ప్రథమ దారువు అనేటువంటిది లోపలి వైపు అనగా దవ్వ భాగం వైపుకి మరియు అంచెదారువు వెలుపలి వైపుకి విస్తరించి ఉంటే అటువంటి స్థితిని అంతర ప్రథమ దారక స్థితి అని చెప్పడం జరుగుతుంది. నాలికాపుంజాలు అనేటువంటివి రెండు వలయాలు ఉంటాయి. దవ భాగంలో ఒకదానికొకటి రెండు నాలికాపుంజాలు అభిముఖ నాలికాపుంజాలు అనేటువంటివి అమరి ఉంటాయి. వెలుపలి వలయంలో నాలికాపుంజాలు అనేటువంటివి సంయుక్త, సహపార్శ్వ, వివృత మరియు అంతర ప్రథమ దారక నాలికాపుంజాలు అనేటువంటివి విస్తరించి ఉంటాయి. ఇప్పుడు దవ గురించి తెలుసుకుందాం. కాండం మధ్య భాగంలో విస్తరించినటువంటి భాగాన్ని అంటే ప్రసరణ స్తంభం మధ్య భాగంలో విస్తరించినటువంటి భాగాన్ని దవ్వగా మనం చెప్పవచ్చు. ఈ దవ్వ అనేటువంటిది నిర్దిష్టంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మృదు కణజాలంతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. అఖిరాంతస్ కాండంలో మృదు కణజాలంతో నిర్మితమైనటువంటి నిర్దిష్టమైన దవ్వ భాగంను మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నాము ఈ డయాగ్రామ్ అనేటువంటిది కాండ భాగము విస్తరించినటువంటి భాగము. ఇందులో బాహ్య చర్మం అనేటువంటిది ఏకకణ నిర్మితంగా ఉంటుంది. కాండంకి వెలుపల వైపు ఉంటుంది. దీన్ని ఆవరిస్తూ మందమైన అవభాసిని పొర అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా బాహ్య చర్మ కేశాలు అనేటువంటివి ఉంటాయి. ఏకశ్రేణీయుతమైనటువంటి బాహ్య చర్మ కేశాలను మనము పరిశీలించవచ్చు. కాండం అనేటువంటిది గొప్పులను, గాడులను కలిగి ఉంటుంది. ఈ విధంగా ఇది గొప్పులు, ఇవి గాడులుగా ఉండడం జరుగుతుంది. గొప్పుల క్రింది భాగంలో స్థూల కోణ కణజాలంతో నిర్మితమై ఉంటుంది. ఇక్కడ గాడుల క్రింది భాగంలో హరిత మృదు కణజాలంతో నిర్మితమై ఉండడం మనం పరిశీలించవచ్చు. అంతేకాకుండా మిగిలిన వలకల భాగం అంతా కూడా ఎలా ఉంటుందంటే అనేక మృదు కణజాల నిర్మితంగా ఉండడం జరుగుతుంది. తర్వాత వల్కలంలో చివరి పొరని మనం ఏమంటున్నాం, అంతశ్చర్మము అని అంటున్నాం. అంతశ్చర్మము మరియు పరిచక్రం అనేటువంటిది ప్రసరణ స్తంభంలో వెలుపలి పొర. ఇక్కడ చూస్తున్నాం పెరి సైకిల్ అని చూస్తున్నాం పరిచక్రము. ఈ పరిచక్రం అనేటువంటిది మృదు కణజాల నిర్మితంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ చాపం వంటి దృఢ కణజాల పీడికలలు లేదా సమూహాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత నాలికాపుంజాలు అనేటువంటివి రెండు వలయాలు. లోపలి భాగంలో రెండు నాలికాపుంజాలు, ఇది లోపలి భాగంలో దవ భాగంలో ఉన్నటువంటి నాలికాపుంజము. వెలుపలి వలయంలో ఇవన్నీ కూడా నాలికాపుంజాలు అనేటువంటివి విస్తరించి ఉంటాయి. ఇక్కడ లోపలి వైపుకి దారువుని, వెలుపలి వైపుకి నాలికాపుంజాల్లో పోషక కణజాలం అనేటువంటిది విస్తరించి ఉంటుంది. ప్రతి నాలికాపుంజం కూడా సంయుక్తం, సహపార్శ్వం, వివృతం, అంతర ప్రథమధారకం అంటే కేంబియం లేదా అవిభాజ్య కణావళి అంటాము. ఈ విభాజ్య కణావళి అనేటువంటిది నాలికాపుంజాలలో దారువుని పోషక కణజాలాన్ని వేరు చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని మనము వివృత నాలికాపుంజాలు అంటాం. ఈ విభాజ్య కణావళి ఉండడం వల్లనే ఈ యొక్క
ద్వితీయ వృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఇది కాండం యొక్క విస్తరించిన భాగము. ఇప్పుడు ద్వితీయ వృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. నాలికాపుంజాలలో దారుగుని పోషక కణజాలాన్ని వేరు చేస్తూ ఉన్నటువంటి విభాజ్య కణావళిని పుంజ అంతర విభాజ్య కణావళి అంటాము. ఈ యొక్క ద్వితీయ వృద్ధి జరిగే సమయంలో రెండు నాలికాపుంజాల మధ్య భాగంలో నూతన విభాజ్య కణావళి అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్నే పుంజ విభాజ్య కణావళి. పుంజ మరియు పుంజాంతర విభాజ్య కణావళి సంయుక్తం చెంది ఒక అవిచ్ఛిన్నమైన విభాజ్య కణావళి పట్టీని ఏర్పరుస్తుంది. ఈ విభాజ్య కణావళి పట్టి విభజన చెంది లోపలి వైపుకి ద్వితీయ దారువుని మరియు వెలుపలి వైపుకి ద్వితీయ పోషక కణజాలాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే మనము ద్వితీయ వృద్ధిగా చెప్తాము. అయితే కొంతకాలానికి ఈ విభాజ్య కణావళి చర్య అనేటువంటిది క్రియారహితమవుతుంది. ఇప్పుడు కాండంలో అసంగత ద్వితీయాభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. అదనపు విభాజ్య కణావళిలో ఏర్పడి వాటి యొక్క అసంగత విభజన వలన అసంగత ద్వితీయాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అంటే కాండంలో అదనపు విభాజ్య కణావళిలు ఏర్పడి వాటి యొక్క అసంగత ప్రవర్తన వలన ద్వితీయ కణజాలాలు ఏర్పడితే అటువంటి ద్వితీయ వృద్ధిని మనము అసంగత ద్వితీయాభివృద్ధిగా చెప్తుంటాం. ఈ యొక్క అసంగత ద్వితీయాభివృద్ధి అనేటువంటిది ప్రసరణ స్తంభ బాహ్య విభాజ్య కణావళి ఏర్పడడం వల్ల, అంటే పరిచక్రం నుండి ప్రసరణ స్తంభానికి వెలుపలి వైపున ఉన్నటువంటి దృఢ కణజాల పీలికలు అనేటువంటివి, చాపం వంటి దృఢ కణజాల పీలికలు అన్నీ సంయుక్తం చెంది ఒక విభాజ్య కణావళిని ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి విభాజ్య కణావళినే ప్రసరణ స్తంభ బాహ్య విభాజ్య కణావళి అంటాము. ఈ ప్రసరణ స్తంభ బాహ్య విభాజ్య కణావళి యొక్క చర్య అనేటువంటిది విభాజ్య కణావళి లాగా ఉండకుండా, అంటే ఇది విభజన చెంది ద్వితీయ దారువుని ద్వితీయ పోషక కణజాలను ఏర్పరచాలి. కానీ ఇక్కడ దీని యొక్క ప్రవర్తన అనేటువంటిది అసంగతంగా లేదా అసాధారణంగా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పరిచక్రం నుండి ఆ యొక్క దృఢ కణజాల పీలికల నుండి విభాజ్య కణావళి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది విభజన చెంది లోపలి వైపుకి ద్వితీయ దారువుని మరియు సంశ్లేషక కణజాలమును ఏకాంతరంగా ఏర్పరుస్తుంది. వెలుపలి వైపుకి ద్వితీయ దారువుకి ఎదురుగా ద్వితీయ పోషక కణజాలమును, సంశ్లేషక కణజాలమునకు ఎదురుగా మృదు కణజాలమును ఉత్పత్తి చేస్తుంది. అనగా విభాజ్య కణావళి విభజన చెంది ద్వితీయ దారువుని సంశ్లేషక కణజాలమును లోపలి వైపుకి మరియు వెలుపలి వైపుకి ద్వితీయ పోషక కణజాలమును మృదు కణజాలమును ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటిని ఉత్పత్తి చేయడం మనం గమనించవచ్చు. ఇది ఈ యొక్క విభాజ్య కణావళి యొక్క అసంగత చర్య. సాధారణంగా అయితే విభజన చెంది ద్వితీయ దారువుని లోపలి వైపుకి ద్వితీయ పోషక కణజాలాన్ని వెలుపలి వైపుకి ఉత్పత్తి చేయాలి. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రసరణ స్తంభ బాహ్య విభాజ్య కణావళి అనేటువంటిది విభజన చెంది ద్వితీయ దారువుతో పాటుగా సంశ్లేషక కణజాలమును లోపలి వైపుకి, ద్వితీయ పోషక కణజాలంతో పాటుగా మృదు కణజాలమును వెలుపలి వైపుకి ఏర్పరచడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా అఖిరాంత స్కాండంలో అసంగత ద్వితీయాభివృద్ధి, అసంగత విభాజ్య కణావళి చర్య మరియు అసంగత స్థానం వల్ల, దాని యొక్క స్థానము అసంగతంగా అసాధారణంగా ఉంటుంది, దాని చర్య కూడా అసాధారణంగా ఉండడం జరుగుతుంది. కొంతకాలానికి ఈ విభాజ్య కణావళి యొక్క చర్య క్రియారహితమవుతుంది. మరలా వేరొక నూతన విభాజ్య కణావళి చాపం అనేటువంటిది ఈ యొక్క మృదు కణజాలం నుండి ఏర్పడుతుంది. ఈ మృదు కణజాలం నుండి ఏర్పడిన విభాజ్య కణావళి పై విధముగానే, అంటే ద్వితీయ దారువుని సంశ్లేషక కణజాలాన్ని లోపలి వైపుకి, ద్వితీయ పోషక కణజాలమును మరియు మృదు కణజాలమును వెలుపలి వైపుకి ఏర్పరచడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మొదటి దీనివల్ల మనకి కాండం మధ్య భాగంలో మొదటి విభాజ్య కణావళి నుండి ఏర్పడిన ద్వితీయ పోషక కణజాలం అనేటువంటిది ద్వితీయ దారువు మరియు సంశ్లేషక కణజాలం చేత పరివృతమైనట్టుగా కప్పబడినట్టుగా కనబడుతుంది. ఈ విధంగా ద్వితీయ పోషక కణజాలము ద్వితీయ దారువులో ఇమిడి ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఇటువంటి పోషక కణజాలమునే అంతర్వేష్టిత పోషక కణజాలము లేదా దారువు మధ్య పోషక కణజాలం అని అంటాము. అంటే ఇక్కడ మొదటి విభాజ్య కణావళి నుండి ఏర్పడినటువంటి ద్వితీయ పోషక కణజాలము, రెండవ విభాజ్య కణావళి నుండి ఏర్పడినటువంటి ద్వితీయ దారువు మరియు సంశ్లేషక కణజాలం చేత
కప్పబడినట్టుగా అంటే ద్వితీయ దారువులో ద్వితీయ పోషక కణజాలము విస్తరించినట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క కణజాలమును అంతర్వేష్టిత పోషక కణజాలము అంటాము ఇది అకిరాంథస్ కాండం యొక్క ప్రత్యేక లక్షణము ఈ విధంగా అకిరాంథస్ ఆస్పెరా కాండంలో అసంగత ద్వితీయ అభివృద్ధి అనేది మనం పరిశీలించవచ్చు ఇప్పుడు అకిరాంథస్ కాండంలో కనిపించేటువంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలను మనం పరిశీలన చేద్దాం కాండం అడ్డుకోతలో ఎత్తు పల్లాలను కలిగి ఉండడం వల్ల గొప్పులను గాడులను కలిగి ఉండడం ఈ యొక్క ఈ మొక్క యొక్క ముఖ్య లక్షణం అంతేకాకుండా నాలికాపుంజాలు అనేటువంటివి దవ భాగంలో విస్తరించి ఉంటాయి వెలుపలి వలయంలో నాలికాపుంజాలు అంటే రెండు వలయాల్లో నాలికాపుంజాలు ఉండడం దవ భాగంలో అభిముఖంగా విస్తరించినటువంటి రెండు నాలికాపుంజాలు ఉండడం ప్రసరణ స్తంభ బాహ్య విభాజ్య కణావళి వల్ల అంటే అసంగత విభాజ్య కణావళి స్థానం వల్ల మరియు దాని యొక్క అసంగత చర్య వల్ల అసంగత ద్వితీయ అభివృద్ధి జరగడం అంతర్వేష్టిత పోషక కణజాలాన్ని కలిగి ఉండడం ఇవి అకిరాంథస్ కాండంలో కనిపించేటువంటి ముఖ్య లక్షణాలు ఈ విధంగా కాండం అంతర్నిర్మాణంలో వైవిధ్యతను మరియు అసంగత ద్వితీయ అభివృద్ధిని మనము ఇక అకిరాంథస్ కాండంలో గమనించవచ్చు ధన్యవాదాలు